నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సక్రు నాయక్ తండా రూప్లా నాయక్ తండాలో 40 డబుల్ బెడ్రూమ్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ద్వారా పేదవారికి సొంత ఇళ్లను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లను అందిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్ మందులో ఉంది బాటు జ్యోతి సార్. బాటు జ్యోతి మరి ఆసియా బేగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు సక్రునాయక్ తాండలో ప్రారంభం చేసుకున్నాం. మరొక కోటి రూపాయలతో మీరు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి దాంట్లో మీరు నిర్మించుకున్నటువంటి మరొక కోటి రూపాయలతో ఇక్కడ ఇల్లు కూడా ప్రారంభం చేసుకున్నాం. ఒకసారి ఆలోచన చేసుకుంటే కొంతమంది తెలుసో తెలియకో ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి లాగా ఇంకా 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. పక్కన మహారాష్ట్ర ఉంది, పక్కన కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకా రకరకాల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనుకునే ఉన్నాయి. ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రం లేదండి, ఏ ప్రభుత్వం లేదు, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి లేడు. మన అదృష్టం కొద్దీ ఒక పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ధైర్యవంతం.